చందమామ కథ పగటి వేషగాడు సింహపురి రాజ్యంలో మల్లయ్య అనే పగటి వేషగాడు ఉండేవాడు వాడు రకరకాల వేషాలు వేసి ఆ వేషానికి తగిన హావభావాలు సంభాషణ ధోరణి ప్రదర్శించి ఎందరో పండిత పామరుల మెప్పు పొందాడు ఒకసారి దసరా పండుగకు ఒక గ్రామంలో యువకుల మధ్య బల ప్రదర్శన పోటీలు జరుగుతున్నాయి ఆ సమయంలో అక్కడికి మల్లయ్య ఆ దేశపు సేనానాయకుడి వేషంలో వచ్చాడు గ్రామ పెద్దలు వాణ్ణి చూసి సేనానాయకుడే అనుకుని భక్తి గౌరవాలతో తీసుకుపోయి ఉన్నతాసనం మీద కూర్చోబెట్టారు పోటీలు ముగిశాక అందులో గెలిచిన యువకులకు గ్రామ పెద్దలు మల్లయ్య చేత బహుమానాలు ఇప్పించారు వాడు ఎంతో హుందాతనం ఒలకబోస్తూ బహుమతులు పంచిపెట్టి అక్కడ చేరిన వాళ్లతో పిన్నలు పెద్దలు నన్ను క్షమించాలి ఈ సమయంలో మన దేశ సేనానాయకుడు ఇక్కడ లేకపోవడం మన దురదృష్టం ఆయనే గనక ఇప్పుడిక్కడ యువకుల బల ప్రదర్శన తిలకించి ఉంటే తక్షణం వీరికందరికీ సైన్యంలో మంచి పదవులు ఇచ్చి ఉండేవాడు అన్నాడు ఆ మాటలు విని అక్కడ ఉన్న వాళ్ళందరూ ఆశ్చర్యపోయారు అప్పుడు గ్రామంలోనే కాక చుట్టుపక్కల కూడా పండితుడిగా పేరు మోసిన ఉదయభట్టు అనే ఆయన మల్లయ్య దగ్గరకు వచ్చి నీ పగటి వేషం అద్భుతం నీ పేరేమిటి అని అడిగాడు మల్లయ్య తన పేరు చెప్పి అయ్యా నా వల్ల ఏమైనా పొరపాటు జరిగి ఉంటే క్షమించండి పండగ పూట మీ అందరికీ ఏదో వినోదం కలిగిద్దామని ఈ వేషంలో వచ్చాను అంటూ నమస్కరించాడు అయితే నమస్కరించే ముందు వాడు తన సేనానాయకుడి వేషం తీసివేశాడు ఇందుకు ఉదయభట్టు మల్లయ్యను చాలా మెచ్చుకొని వేషానికి తగినట్టుగా ప్రవర్తన ఉండాలన్న సూత్రం కూడా నువ్వు ఎరుగుదువన్నమాట ఇంత లోక పరిజ్ఞానం ఉన్నవాడివి నువ్వు మన రాజ్యాన్నేలే వీరసేన మహారాజు గారి దగ్గరకు ఎందుకు వెళ్ళకూడదు అని అడిగాడు నా పగటి వేషాన్ని దేశాన్నేలే మహారాజుగారి సమక్షంలో ప్రదర్శించడమా ఎంత మాట అంటూ మల్లయ్య ఆశ్చర్యపోయాడు అవును ఎందుకు ప్రదర్శించకూడదు మన రాజుగారు గొప్ప కళా పోషకుడు ఆయన సమర్థులైన కళాకారులను ఘనంగా సత్కరిస్తాడు నువ్వు నా మాట విని రాజదర్శనం చేసుకో అని ఉదయభట్టు సలహా ఇచ్చాడు అంత గొప్ప పండితుడి నుండి ప్రోత్సాహం రావడంతో మల్లయ్య ధైర్యం తెచ్చుకొని రాజధానికి వెళ్ళి రాజు వీరసేనుణ్ణి దర్శించి తను ఆయన సమక్షంలో రెండు వేషాలు ప్రదర్శించదలుచుకున్నట్టు విన్నవించాడు రాజు అంగీకారం తెలిపాడు మొదటి రోజు మల్లయ్య సన్యాసి వేషంలో రాజు సభ చేసి ఉండగా వెళ్ళి వేదాంతోపన్యాసం ఇచ్చాడు ఉపన్యాసం మధ్య అక్కడక్కడ సంస్కృత శ్లోకాలు ఉదహరించాడు రాజుతో పాటు సభికులందరూ హర్షధ్వానాలు చేశారు రాజువాడికి వంద వరహాలు బహుమానం ఇవ్వబోయాడు కానీ మల్లయ్య దాన్ని తీసుకోక ముఖం గంభీరంగా పెట్టి మహారాజా జీవితం పట్ల విరక్తి చెంది సన్యసించిన నాకు ధనంతో ఏం పని అని అక్కడి నుండి వెళ్ళిపోయాడు మర్నాడు వేషంలో రాజసభకు వెళ్ళిన మల్లయ్య అద్భుతంగా హావభావాలు ప్రకటిస్తూ చక్కగా నాట్యం చేశాడు ఈరోజు సభికులు వాడి విద్యా పాండిత్యాన్ని మెచ్చుకుంటూ హర్షధ్వానాలు చేశారు రాజు వాడికి నూరు వరహాలు బహుమానంగా ఇవ్వబోయాడు మల్లయ్య రాజుకు వినయంగా నమస్కరించి మహారాజా తమరు గొప్ప కళాభిమానులని విని వచ్చాను కానీ వంద వరహాల బహుమానం మీ కళాభిజ్ఞతను కొంచపరుస్తున్నది నా విద్యకు తగిన బహుకృతి దయచేయించండి అన్నాడు రాజు వాడి మాటలకు ఆశ్చర్యపోయి నిన్నటి రోజున ఇవే వంద వరహాలు ఇవ్వబోతే వద్దన్నావు ఈ రోజున చాలా వంటున్నావు నీ ప్రవర్తన ఆశ్చర్యంగా ఉన్నది అన్నాడు దానికి మల్లయ్య నిన్నటి నా వేషం సన్యాసిది దానికి తగినట్టుగా వేదాంత ధోరణి వైరాగ్య భావం ప్రదర్శించాను ఈ రోజున నాది నర్తకీ వేషం నర్తకీకి సహజంగా ప్రాపంచిక విషయాల పట్ల ఆసక్తి ధనం అంటే తీరని దాహం ఉంటుంది వేషానికి తగిన ప్రవర్తన అవసరం కదా ప్రభు అన్నాడు రాజవాడి మాటలకు పరమానందం చెంది ఐదు వందల వరహాలు బహుమానంగా ఇచ్చాడు ఇది ఈరోజు రోజు మన కథల పుస్తకంలోని ఒక కథ తిరిగి మళ్ళీ మంచి కథతో కలుసుకుందాం